पार्टी जातीय प्रधान कार्यदर्शी नारा लोकेश जनवरी 27వ तेदी నుండి ప్రారంభించబోయే యువగలం పాదయాత్రను విజయవంతం చేయాలని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాల అశోక్ పిలుపునిచ్చారు. కావిటి మండల కేంద్రంలో పార్టీ నాయకులతో ఈ పాదయాత్రకు సంబంధించి ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల పాలనలో వైఫల్యం చెందిందని అన్నారు. ప్రజల సాధక బాధకాలను తెలుసుకునేందుకు యువకుల సమస్యలను మరింత లోతుగా తెలుసుకొని వారితో మమేకమయ్యేందుకు 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తున్నారని ఈ పాదయాత్ర అత్యంత విజయవంతమవుతుందని పార్టీ శ్రేణులు ఐక్యంగా ఈ పాదయాత్రను విజయవంతం చేద్దామంటూ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్ టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. అనే పాదయాత్రకి మద్దతుగా ఈ రోజు కమిటి మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు. మరి అంబేద్కర్ గారికి అలాగే ఎన్టీ రామారావు గారికి పూలమాలలు వేసి మరి వారికి మాతృక సంఘీభావాన్ని తెలియజేయడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. 4000 కిలోమీటర్లు 400 రోజులు పాదయాత్ర మరి మొదలవుతుంది. జనవరి 27వ తారీఖున ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి 2019 మే 30న మరి ఆయన అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజావేదిక కూల్చివేతతో మొదలైంది. ఒక అరాచకమైనటువంటి పరిపాలన సాగిస్తూ ప్రజల్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురిచేస్తూ ఆయన తాలూకా పరిపాలన ఈరోజు మనందరం కూడా 3.5 సంవత్సరాల దాదాపుగా కావస్తుంది మనం చూస్తాం. అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చాడు ఆయన. అలవి కానటువంటి హామీలు గుప్పిస్తూ ప్రజలకు ఒక అవకాశం అని అడిగితే ప్రజలు కూడా ఏమో యువకుడు కదా చెప్పినవన్నీ చేస్తాడు అని చెప్పి ఆయన పట్ల ఆకర్షితులే. ఆయనకు ఒక అవకాశం ఒక భారీ మెజార్టీ దాదాపు 151 సీట్లతో ఇచ్చారు. మరి మనం చూస్తున్నాం ఈరోజు ప్రతి ఒక వర్గం ప్రతి పేదవాడు ప్రతి మహిళ ప్రతి ముసలివాళ్ళు ప్రతి రైతు ఇలా చూసుకుంటూ పోతే ఉద్యోగస్తుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బందులు పెడుతూ ఆయన పరిపాలన ముందుకు సాగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా యువతకు సంబంధించినటువంటి అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈరోజు లోకేష్ గారు ముఖ్యమైనటువంటి ఉద్దేశం విధ్వంసకరమైనటువంటి ఆలోచనలు చేయటం వల్ల ఉదాహరణకి రాజధాని విషయం మీద తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి ఆయన దాదాపు 30,000 ఎకరాలు సేకరించి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఒక రాజధాని నిర్మించాలని అమరావతిని ఆయన ఎంచుకున్నటువంటి సందర్భంలో ఆ రోజు అసెంబ్లీలో నేను కూడా మద్దతిస్తున్నానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి దాని తర్వాత మాట మార్చి 3 రాజధానులకు వచ్చాయి. ఈ విషయం మీకు ఎందుకు నేను ఇంత గట్టిగా ప్రస్తావిస్తున్నానంటే నువ్వు చేసినటువంటి ఈ తుగ్లక్ చర్య వల్ల మన రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులన్నీ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించిన